ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడానికి జడిచినాడు. కానీ తగుదు నమ్మని వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్కి సపోర్టింగ్గా క్యాన్వాస్ చేస్తాను. తను గెలుపు బాధ్యతలు భుజాలు వేసుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఏం అనుమానం లేదు. 82 నుంచి మొన్నటి వరకు దాదాపు 36 ఇయర్స్, 36 సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్త కింది నుంచి పై వరకు చంద్రబాబు నాయుడు ఇంటి రావడం వరకు తిట్టం తిట్టకుండా తిన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అయితే రాహుల్ గాంధీని చౌట అన్నాడు. సోనియా గాంధీని ఇటలీ మాఫియా అన్నాడు బాబు. అంటే చంద్రబాబుకు ఒక నైజం ఏమంటే ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడాల, ఆ విధంగా కలర్స్ మారుస్తాడు. తన అవసరాన్ని బట్టి స్టాండ్ మారుస్తూ వస్తాడు. అందుకే ఎలాంటి యూటర్న్ అయినా చేస్తాడు. దానికి మళ్ళా ఒక గొప్ప పేరు ఇస్తాడు, చరిత్రాత్మకమైన అవసరం అని, హిస్టారికల్ కంపల్షన్ అని, అంటే పొలిటికల్ కంపల్షన్ అని, ఐడియాలజికల్ కంపల్షన్ అని, ఇట్లా తను దానికి ఒక మంచి రంగు ఇస్తాడు. డెమోక్రటిక్ కంపల్షన్ అని అయితే అవన్నీ పక్కన పెడితే, నిన్నటి దినము ఆయన 2 డేస్ బ్యాక్ 2019 రాయచూర్లో యూపీఏ పార్టీల తరఫున ప్రచారం చేస్తానికి పోయాడు. అక్కడ ఒక చేదు వాస్తవం ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది. 2014 రాష్ట్ర విభజన జరిగింది, మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో అదే అంశాన్ని తన పార్టీకి తురుపుముక్కగా వాడుకున్నాడు. ఎక్కడ పోయినా కూడా అడ్డగోలుగా విభజించారు, ఒట్టిపిత్తలు చేసేసారు, రెవెన్యూ వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ను వాళ్ళకి ఇచ్చేసారు, తెలంగాణకు ఈదనం కట్టుకునేదానికి బట్టలు లేవు, కూర్చునేదానికి ఆఫీస్ లేదు, కుర్చీ లేదు, ఏదైనా ఇనాగురేషన్ ప్రోగ్రామ్కి కొట్టేదానికి టెంకాయకు డబ్బు లేదు, అని అంటూ సోనియా గాంధీకి ఆంధ్ర సెంటిమెంట్ తెలియదు, ఆమె ఒక మర మనిషి, గుండెలేని మనిషి అని దిష్టి బొమ్మలు తగలబెట్టించినాడు. రాహుల్ అయితే చాలా నీచంగా తిట్టాడు. ఢిల్లీలో 10 జనపథ్ ముందు తన కార్యకర్తలతో ధర్నాలు కూడా చేయించాడు. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఏమన్నాడు తెలిసిన, మామూలుగా ఆయన ఎక్కడ పోయినా కూడా ఈయన ఆర్గనైజ్ చేసుకుంటాడు, పచ్చ రంగులు పెట్టడము, పచ్చ సుఖాలు వేసుకునే వాళ్ళని ఇచ్చేయటము, ఇదంతా మామూలుగా ఆ ఎల్లో దళాలు బాగా ఎగ్జిబిట్ చేస్తాడు. ఇవన్నీ పోల్ స్ట్రాటజీ, తర్వాత ఇమేజ్ బిల్డప్, ఇవన్నీ చేసుకునేటువంటి అలవాటు ఉండేటువంటి వ్యక్తి. నేను దాన్ని తప్పులు పట్టండి, నేను కూడా ఒకప్పుడు ఆయన మాట ప్రకారం చేసినండి. నిన్న రాయచూర్లో ఈయన పోయి చేస్తున్న ప్రచారం ఏమంటే, శ్రీమతి సోనియా గాంధీ గొప్ప నాయకురాలు, ఇది మీకు నేను కాపీ ఇస్తాను, హిందూలో వచ్చింది ఇది, నేను వేరే పేపర్స్ అయితే 20 సార్లు ఎంక్వైరీ చేసింది, ఎందుకంటే అంత క్రెడిబిలిటీకి నేను క్రెడిబిలిటీ ఉండే పేపర్. సోనియా గాంధీ గొప్ప నాయకురాలు, రాహుల్ గాంధీ విజన్ ఉండేటువంటి నాయకుడు, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఆమె ప్రజానీకానికి గొప్ప పథకాలు చేపట్టింది. అంతకుముందేమో మన మన్మోహన్ సింగ్ను డమ్మీ చేసి సోనియా గాంధీ
రాజ్యాంగేతర శక్తి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని తిట్టినోడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను శ్రీమతి సోనియా అద్భుతంగా చేసింది, ఇది కైండ్లీ మీరు నోట్ చేసుకోండి. అందుకు ఆమెను అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను శ్రీమతి సోనియా అద్భుతంగా చేసింది, అందుకు ఆమెను అభినందించడం. ఇది చంద్రబాబు నాయుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్న ప్రచారం. ఇదనం సోనియా గాంధీ ఇంత అద్భుతంగా రాష్ట్ర విభజన చేసిందని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటం కదా, అవమానించడం కదా అని అడుగుతున్నా. మీ రాజకీయ ప్రయోజనాల కోసం రేపు తన అక్రమాలు వెలుగు చూస్తాయని అధికారం దిగిపోయిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయేదానికి ఆయనకు అలవాటు అయితే ముందు కూడా దిగిపోయినాడు, అంత వరీ కావాల్సిన ఇదేం లేదు. కానీ తను చేసిన అక్రమాల అవినీతి కార్యక్రమాలపైన ఎంక్వైరీ జరిగి తను ఎక్కడ ఇబ్బంది పాలవుతాడో, తను జైలు పాలయ్యేటువంటి పరిస్థితి, తింటే రాజకీయాల నుంచి విరమించుకునేటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం ఏర్పడింది ఆయన. ఇప్పుడు రేపు అటువంటి అక్రమాలు వెలుగు చూస్తే తనకు రక్షణ ఎవరు ఉండాలా, దాంట్లో రాహుల్ గాంధీని చూశాడు ఆయన. రాహుల్ గాంధీ రక్షణ రేఖగా ఉంటాడు, అందువల్ల ఆయన పొగటం మొదలుపెట్టాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, ఇది రాష్ట్ర ప్రజల్లో వెన్నుపోటు పడవటం కదా, నువ్వేం చెప్తావు ఆ దినము? ప్రతి నిమిషం డే ఇన్ అండ్ డే అవుట్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ వచ్చావు. రాహుల్ గాంధీ గుంటూరు వస్తే బ్లాక్ ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్ పెట్టావు, అనంతపురంకి వస్తే అక్కడ నిరసన తెలిపావు. వీళ్ళకి ఏమి హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికన్నా? ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ అంతా నేను మీకు రిపీట్ చేశాను. ఒట్టి పిత్తలు పంపించారు, రెవెన్యూ వచ్చేటువంటి హైదరాబాద్ సిటీ తెలంగాణకి ఇచ్చారు, ఇక్కడ కూర్చునే దానికి కుర్చీ లేదు, కొట్టేదానికి టెంకాయకు డబ్బు లేదు, ఇది ఆయన చెప్పిన మాటలు. ఆ విధంగా వాళ్ళిద్దరిని తిట్టి ఇదనం వాళ్ళని పొగుడుతూ, ఇదే నీ అవసరం ఇది తప్ప నాకేం కనిపించలేక, వెన్నుపోటు పొడిచేటువంటి అలవాటు ఉండేటువంటి చంద్రబాబు ప్రతి స్టేజ్లో పడవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు పొగిడి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను కోరుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను.